సైకలాజికల్ గా ప్రిపేర్డ్ ఉన్నారు వాళ్ళు పదే పదే. అయితే కొంతమందిని పదే పదే విమర్శించినా కూడా వాళ్ళు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటది. ఇప్పుడు కొడాల నాని లాంటి వాడిని వదులుకుంటారని నేను అనుకోను. అక్కడ వేరే క్యాండిడేట్ లేరు. క్యాండిడేట్లు లేని చోటన, ఆల్టర్నేటివ్ క్యాండిడేట్ లేని చోటన ఏం మారదు. వల్లభనేని వంశీకో కొడాల నానికో ఇట్లాంటి వాళ్ళకి. అలా కాకుండా క్యాండిడేట్లు ఉన్న చోట, ఆల్రెడీ ప్రిపేర్డ్గా జగన్ చేసుకుని ఉన్న చోట్లన మారే అవకాశాలు ఉంటాయి. అలాగే ఎంపీ సెగ్మెంట్లకు కూడా మార్పులు ఉండొచ్చు. ఎందుకంటే కొంతమందికి సంబంధించి ఇప్పుడు కొత్తగా ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు చాలా మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే అక్కడ చాలామంది పోటీ పడుతున్నారు. ఐఏఎస్లు ఐపీఎస్లు రిటైర్ అయిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ సెగ్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. వాళ్ళలో డబ్బులు పెట్టుకోగలిగే వాళ్ళకి ప్రయారిటీలు ఇవ్వచ్చు. కానీ రాజకీయాల్లో ఒకసారి, ఎందుకంటే వైసీపీ 2011లో పార్టీ పెట్టినా ఇమీడియట్గా ఏమి అధికారంలోకి రాలేదు, చాలా టైం పట్టింది, చాలా కసరత్తు చేశారు ఒక రకంగా. అలాగే మనం ఒకసారి వెనక్కి వెళ్తే ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టిన 1983లో ఒక అతిపెద్ద సునామీ వచ్చి కాంగ్రెస్ నెట్టేసిన ఆ టైంలో, కానీ మళ్ళీ అదే ఎన్టీఆర్ గారి హయాంలో 1989 అదే పార్టీ ఓడిపోయింది. అలాగే భారతీయ జనతా పార్టీ కూడా ఇప్పుడు ఇంత చక్రం తిప్పుతుంది, ఒకప్పుడు కేవలం 2 పార్లమెంటు స్థానాలతోనే వచ్చి ఈరోజు చక్రం తిప్పుతోంది. కానీ వైసీపీ విషయం చూసుకుంటే 151 వచ్చినాయి కదా అని, ఇప్పుడు మాకు 175 వచ్చేస్తాయి, లేదంటే అవి రావడం కోసం ముందస్తు ఎన్నికలకు వెళ్ళిపోవాలనో, లేదంటే ఇమీడియట్గా ఎన్నికలు పెట్టేసి కొంతమంది తీసేసి కొత్త వాళ్ళని పెట్టాలనో, ఈ ఆలోచనలో ఎంతవరకు వైసీపీకి వర్కౌట్ అవుతాయి? వీళ్ళు అంటున్నారు, నిన్న కూడా దేవినేని అవినాష్ మీటింగ్ సందర్భంగా ఆయన అనట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు అసలు లేదు, నిన్ననే అన్నాడు 14 నెలలు ఉంది ఇంకా ఎన్నికలు అని. ఓకే, ఎన్నికలు 14 నెలలు ఉన్నాయని అంటున్నారు ఆయన చెప్తుంది. ఆయన నిన్న కూడా ఇప్పుడు ఆయన చెప్తే అనాల కింద, ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళందరూ తెలుగుదేశం వాళ్ళు. మాటలకి ఈ దూకుడికి చేతలకి అన్న పొంతలు ఉందా మరి? పూర్తిగా పోలిక ఉంది. ఎందుకు అంటే ఇవాళ పెట్టేసి రేపు పొద్దున ఎన్నికలకు పోడే అవడు కూడా తెలివైన వాడు. ఇవాళ గబక్కన మారిస్తే ఎలక్షన్ల ముందు దెబ్బతింటాడు, అప్పుడు అసంతృప్తి అసమ్మతి వాదులు. అదే ఇతను ఆ పెట్టేసేసి ఏడాది పాటు టైం ఇస్తున్నాడు నువ్వు జనంలో తిరగమని ప్రభుత్వ పథకాన్ని పెట్టి. అలా ఇచ్చిన ఏడాది అయిపోయిందేమో. ఏది గడప గడపకి ప్రభుత్వం పేరు అయ్యి కాదు, అయ్యి అయిపోయినాయి, అది ఒక పక్కన నడుస్తోంది, అది ఎక్కడితో అయిపోయేది కాదు. ఏడాది పొడుగునా తిరగమంటున్నాడు అతను. మీరు చివరి ఎలక్షన్స్కి 6 నెలల ముందు తిరిగితే మీకు సాధ్యం కాదు, టైం చాలదు. కాబట్టి 2.5 ఏళ్ల ముందు నుంచి తిరగమన్నాడు. ఇక్కడ 2.5 ఏళ్ల క్రితం నుంచి చెప్తున్నాడు, 6 నెలల క్రితం నుంచి సీరియస్ చేశాడు, అంటే 3 ఏళ్ళు అయ్యాక సీరియస్ చేశాడు, రెగ్యులర్ గా మానిటర్ చేస్తున్నాడు. ఎందుకని ఎలక్షన్ల ముందు వస్తావురా నువ్వు అంటాడు ప్రతి ఒక్కడు. ఇప్పుడు ఏమంటాడు, ఏమ్మా క్రింద సార్ వచ్చి